ఎన్నికలు జరిగే సందర్భంలో నిజానికి అప్పటికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఉన్నప్పుడే ఇది కూలిపోయింది అక్కడ. కనుక ఇదేదో ఇప్పుడు ఉన్న ప్రభుత్వము చేసింది అని నాకు లేదు, వాళ్ళ కాలంలోనే కూలిపోయింది. మనకు వచ్చిన సమాచారం వల్ల ఏంటంటే, ఏ రంగము ఎక్స్పర్ట్స్ వెళ్ళి కేసీఆర్ గారికి ఏ సలహా ఇచ్చినా ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలి, కానీ ఈ నిపుణుల యొక్క అడ్వైజు అనేది ఆయన అది ఆ రోజు నుంచి ఉంటే ఇప్పుడు కొత్తగా మనకు తెలిసిందేం లేదు. నిపుణులు చెప్పిన మాట మనం వినాలని కాకుండా, ఇప్పుడు అంత్యశ్రీ పాట పోతే తాను దాంట్లో చేసేసి ఆ పాట ఆయన అంటే ఎందుకు కవిత్వం, ఆ కవి రాసిన పాటకు పోయి ఈయన దానికి ఎందుకు దాంట్లో జోక్ అంటే మనకే అంత తెలుసు. ఇక మనకు అనేది ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి యొక్క చాలా బలహీనత. అది విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ రెండేళ్ళు అయింది వేయలేదు అంటే ఏంది వైస్ ఛాన్సలర్ లేకపోతే నడవడం లేదా, ఏమైంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలకి ఇట్లా అంటే ఈ నిర్లక్ష్య భావం ఏదైతే ఉందో దానివలన ఆయనకు నష్టం జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది. రాష్ట్రానికి పోరాడిన వాళ్ళు కేజీ టు పేజీ ఉచిత విద్య అనే నినాదాన్ని ఇచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి ఎంత ప్రాధాన్యత, అట్లే ఏ రంగాన్ని చూసినా కూడా ఆ రంగం యొక్క నిపుణుల యొక్క సలహాలు వింటే ఇది జరిగేది కాదు. కనుక ఇప్పుడు ఈ మెయిన్గా వాళ్ళిద్దరూ రాజకీయాలు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తన సర్వైవల్ కనుక అది ఒక స్తంభమే కూలిపోయింది, ఒక పిల్లరే దాన్ని ఇంత ఎగ్జాజరేట్ చేస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో అది మొత్తంగా ప్రాజెక్టు ఇది కాబట్టి అది లాంగ్ రన్లో అది ప్రాజెక్టు చాలా అంటే క్రైసిస్ పెద్ద సంక్షోభం క్రియేట్ చేస్తుందని అంటున్నారు. కానీ అంతిమంగా నిపుణుల కమిటీ ఇద్దరి వాదనలు విని వాళ్ళు మొత్తంగా ప్రాజెక్ట్ ఎగ్జామిన్ చేసి ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళకుండే ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిలుస్తుందా నిలవదా, రిపేర్ చేయవచ్చునా దానికి అది అవకాశం ఉందా పరిశీలించి ఒకవేళ నిపుణులు ఆ రెండో ఏవైతే పిల్లర్సు వచ్చినావు వాటిని రిపేర్ చేస్తే ప్రాజెక్ట్, ఎందుకంటే దాంట్లో 100 కోట్ల దాకా ఖర్చు పెట్టారు అది ప్రజాధనం. కానీ కాదు, ఇది లాంగ్ టర్మ్లో చాలా ప్రమాదం, ఈ ప్రాంతానికి ప్రమాదం ప్రాజెక్టు అంటే మాత్రము తప్పకుండా ప్రాజెక్టు విషయంలో ఒక చాలా ఒక రాడికల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకు ఇవాళ కావాల్సింది ఏంటంటే నిపుణులు ఈ దీని గురించి ఏమంటారు. అందుకని అంతిమంగా ఈ మొత్తము దీన్ని మా వెంకటనారాయణ కూడా అంటున్నాడు, దీన్ని మనము ఎక్స్పర్ట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి నిష్పక్షపాతమైన వాళ్ళు వచ్చి దాన్ని చూసి వాటర్ నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి, మరి కాస్త నిష్పక్షపాతమైనటువంటి వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఏ సలహా ఇస్తారో ఆ సలహా మేరకి ఇది కొనసాగాలి. కానీ ఇద్దరి రాజకీయ వ్యవహారం కాకుండా అది ప్రజల దృష్టితో అది ప్రజల సంక్షేమానికి పనికొస్తే కొనసాగాలి, లేదా అది ప్రమాదం అంటే ఆ ప్రాజెక్టును మూసేయవలసి ఉంటుంది. అది